మహోన్నతుడు మహాత్ముడు మన ప్రీతమ గాంధీ గారి ఈ ప్రోగ్రాంలో మేమందరం పాల్గొనడం మరియు గాంధీ గారి గురించి మాట్లాడే అవకాశము అదృష్టము కలగడమే నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి పిల్లలకు యువతకు గాంధీ గారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, ముఖ్యంగా గాంధీ అనగానే ఒక నిరాడంబరతకు నిజాయితీకి మారు పేరు. మరి విభిన్నంగా ఆయన అనుసరించినటువంటి విధానాలు అయినటువంటి మూడు విధానాలు, ఒకటి సత్యాగ్రహము, అహింస మరియు అన్నిటికీ మించినటువంటి ఓర్పు సహనంతో ఆయన వహించినటువంటి లీడర్షిప్. మరి ఈరోజు యువతను కానీ పిల్లలను కానీ మనం తీసుకుంటే అందరికీ కూడా కోపం, తాపం, అనేక రకాలైనటువంటి ఇరిటేషన్స్తో ఈ యుగం ఎలా ఉంది అంటే చాలా స్పీడ్ యుగంతో పిల్లలందరూ కూడా ఎక్కడ కూడా సహనం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి ఈ సమయంలో మరి మనందరం కూడా పిల్లలకి గాంధీ గారి గురించి చెప్పేటప్పుడు ముందుగా వారు వహించినటువంటి, ముఖ్యంగా జాతీయోద్యమంలో వారు పాటించినటువంటి ఆ సత్యము, అహింస, నిగ్రహము మరియు వారు చూపించినటువంటి సహనము వలనే బ్రిటిష్ వాళ్ళు సైతము ఇక మన వల్ల కాదు అని వాళ్ళు మన దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ సందర్భాన్ని వారికి ఒకసారి పిల్లలందరికీ కూడా ఆదర్శంగా చూపించడం అనేది మనందరం కూడా గాంధీ గారి గురించి నేర్పించాల్సినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అలాగే గాంధీ మహాత్ముడు అని మనం అంటున్నాము. మహాత్ముడు అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ క్వాలిటీ, మామూలుగా మనం సాధువులు సన్యాసులు ఇలా ఒక కాన్షియస్నెస్ అంటే ఆధ్యాత్మికంగా కూడా ఆయన చాలా ఉన్నతి కలిగినటువంటి మహామనిషి. ఆ ఆధ్యాత్మికత, భగవంతుని పట్ల ఆయనకు ఉన్నటువంటి విశ్వాసము, అవగాహన వలన కూడా ఆ నిగ్రహం అనేది ఆయనకి రావడమే కాకుండా మనందరికీ కూడా ఆ నిరాడంబరతను, నిస్వార్థాన్ని, గాంధీ గారు ముఖ్యంగా అనుసరించింది నిస్వార్థత కూడా, ఆ నిస్వార్థతను, సహనాన్ని వీటన్నింటినీ కూడా మనకి ఆచరించి చూపించినటువంటి మహానుభావుడు. కాబట్టి మాటలు కాదు, ఆచరణలో యోగ్యమైనటువంటి ఆ అహింసను, సత్యాగ్రహాన్ని, నిజాయితీని, సహనాన్ని వీటన్నింటినీ కూడా మనం అలవర్చుకుని యువతకి ముఖ్యంగా వాటన్నింటినీ నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను.